हेलो अंडी मिल मेकर तो इला एपड़ना करी ट्रई चेसारा चाला अंटे चाला बहुत ईवनिंग पिल की चेसी इव्वचु लेदा रोटीस लो गानी चपाती लो गानी ए दांट्लोकैना चाला अंटे चाला बहुत ओट्टिदी गानी इलागे तिनेयोच्चु मरी ई मिल मेकर तो करी एला एंटी अनेदी मीकु चूस्तेने कदा अर्थम अवुतुंदी इंकेंदुकु लेट वीडियोलोकि वेल्लिपोदाम पदंडी हाई फ्रेंड्स वेलकम टू कावेस किचन व्लॉग्स अंदर एला बहुनारा मेमैते चाला बहुनाम अंदर बहुत मनस्फूर्ति कोरुकुंटुन्नाम एवरैना मैं चैनल नी फर्स्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडी सब्सक्राइब चेसुकुन्न वाळ्ळकि थैंक यू सो मच अलागे स्किप चेयकुंडा पूर्ति वीडियो चूडंडी चूसिन वाळ्ळु ओक लाइक अयिते चेयंडी मीरु लाइक चेयडं वल्ल मा चैनल मरिंत मुंदुकु अयिते वेळ्तुंदि अलागे पक्कन उन्न बेल ऐकान नोक्कंडि मेमु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन अयिते वस्तुंदन्नमाट ई रोजु मन चैनल लो वच्चेसि चाला अंटे चाला हेल्दी रेसिपी अयिते चेयबोतुन्नानु अदि एंटो तेलुसा मिल मेकर तो अच्छे क्रोत रेसीपी अच्छे चयबो मरी एला अने चूस्ते कदा अर्थम हो इंके लेट मिल मेकर तो रेसीपीना चूसा पदी वीडियो की इंक मिल मेकर वे मीडियम सैज चे इष्ट पेदवना पर्वे को मिक् पटकना नीन मीडियम का उन्नवे तस्कना फस्ट मनमचे इपड़े नीलते पटेकदा इपड़े बउल गिन्नको अंदर नीलते वेसान नील वे मन की मरगाली इला वाटर को मरगत उपते वेकोलीसारी विधा ट्रई ची मिल मेकर तो चला अंत चला बहुत इला वाटर को मरगत इवैसे वेसेकोवाली वेसको गैस आफ्चेकदा वीटनी निम्षा इलागे वदाली విటిని ఒక 5 నిమిషాలు అయితే ఇలాగే వదిలేద్దామండి 5 నిమిషాల తర్వాత అయితే చూద్దాం మిగతా ప్రాసెస్ ఇంకా ఇవి 5 నిమిషాల తర్వాత చూడండి ఈ వాటర్ అనేది కన్నగా ఇలా పిండేసుకోవాలన్నమాట నీళ్ళు అనేది అస్సలు ఉండకూడదు ఇలా నీళ్ళు అనేది లేకుండా ఉండాలి తీసుకొని ఒక బౌల్ లోకి అయితే వేసుకోవాలి కన్నగా నీళ్ళు అనేది లేకుండా వాటర్ అంతా ఇలా పిండేసుకుందాం ఇప్పుడు ఇలా కన్నగా వాటర్ అయితే వంపేసుకున్నాక నాన్ వెజ్ కంటే చాలా మంచిదండి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా బాగుంటుందన్నమాట ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ కూడా తినొచ్చు లేదంటే నంచుకోవడానికి పక్కన డిష్ లాగా పెట్టుకోవచ్చు చూసారు కదా ఇలా వాటర్ అంతా కన్నగా పిండేసుకొని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు ఎగ్స్ అయితే పగలగొట్టేసుకుందాము ఇలా ఒక రెండు గుడ్లు అయితే పగలగొట్టుకొని వేసుకోవాలి మీరు మిల్ మేకర్ తీసుకున్న దాన్ని బట్టి గుడ్లను అయితే తీసుకోవాలండి ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకుందాం ఇలాగా ఎగ్స్ ఇదంతా కూడా కలిసిపోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కారము కొంచెం కారం ఎక్కుంటేనే టేస్ట్ అనేది బాగుంటది కొంచెం పసుపు కొంచెం మిరియాల పొడి దంచుకున్నది ఇవన్నీ కూడా వేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలాగే గాని చేసి పెట్టొచ్చు అంటే ఆయిల్ లో ఫ్రై చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లా కూడా ఇవ్వచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి అలాగే 2 స్పూన్ల అంత కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ లేదు అనుకోండి మైదా పిండి గాని వేసుకోవచ్చు బియ్యం పిండి గాని వేసుకోవచ్చు ఇది లేదు అనుకుంటే ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి మరి ఇలా కొత్తగా ట్రై చేయండి హెల్తీ కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుందన్నమాట చికెన్ మటన్ ని తలదన్నే రెసిపీ అన్నమాట ఇది వచ్చేసి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు దీనికి ఒక 15 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇవన్నీ కలిపేసుకున్నాం కదా ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం మళ్ళీ ఇప్పుడు 15 నిమిషాల తర్వాత అయితే చూద్దామండి చూసారు కదా 15 నిమిషాల తర్వాత అయితే మనకి ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకుందాము ఆయిల్ ఎక్కువ అసలు పట్టదండి మీరు ఆయిల్ ఎక్కువ పట్టదు అనుకుంటారు ఇలా ఒకడా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక 4 స్పూన్ అంత ఆయిల్ అయితే వేసుకుతాము ఇలా కొంచెం నూనె అయితే వేసేసుకొని వేడెక్కాలన్నమాట ఈ నూనె వచ్చేసి ఇలా నూనె అయితే వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ అంతా కూడాను ఇలా వేసేసుకోవాలి చూడండి
అంత కూడా వేసేసుకోవాలి వెంటనే కదపకండి ఇలా ఫ్రీగా ఇలా బాగా పెట్టేసుకోవాలి ఇలా వెంటనే కదపకండి ఇలా కొద్ది సేపు పెట్టేసుకున్న తర్వాత ఇలా ఫ్రీగా అనేసుకొని ఇలా చేసుకోవాలి ఇలా నూనెలో ఫ్రై చేసి ఈవినింగ్ పిల్లలకు గాని ఇవ్వొచ్చు అన్నమాట ఇలాగే ఇప్పుడు ఇలా కొద్ది సేపు అయ్యాక ఇలా కలిపేసుకుందాము ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై కావాలన్నమాట మనం వేసిన ఎగ్ అదంతా కూడాను బాగా ఫ్రై కావాలి ఇలాగే కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి మనకి బాగా మెత్తబడిపోవాలి ఫ్రై కావాలి ఇలా ఈ విధంగా ఎవరైనా వచ్చినప్పుడు గాని ఇలా చేసి ఇవ్వండి అడిగి మరీ చేయించుకుంటారు ఇంకోసారి చాలా బాగుంటదన్నమాట అంత బాగుంటది టేస్ట్ మటన్ కంటే చాలా రుచిగా ఉంటది చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయిపోతున్నాయి ఇప్పుడు మనకు వచ్చేసి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వీటిని పక్కన అయితే తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా తీసి పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి కొద్దిగా వేసుకోండి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకుంటే చాలు ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాము వేసుకొని పొడిగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా కొంచెం పచ్చపచ్చగా కట్ చేసుకొని ఇలా కలిపేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి టమాటో ముక్కలు అలాగే కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి కలిపేసుకున్నాము మరి ఇలా ఒకసారి ఫ్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు కరివేపాకు వేసుకోవడం మర్చిపోయాను ఇప్పుడైతే వేసేస్తున్నాను వేసుకొని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కారం అయితే వేసుకుందాము కొంచెం కారం అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కర్రీకి వచ్చేసి చిటికెడు పసుపు కొంచెం ఉప్పు ఒక స్పూన్ అంత ధనియాల పొడి మీకు గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఇలా మొత్తం వేసుకొని కలిపేసుకుందాం ఒకసారి ఇది కొద్దిసేపు కారం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాము ఇలా కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం వేయించి పెట్టేసుకున్నాం కదా మిల్ మేకర్ ఎగ్ కూడా ఇదంతా కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు ఈవినింగ్ ఉంటుంది కానీ తినేసి ఇలా చేసేసుకొని స్నాక్స్ కూడా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఏదైనా సాంబార్ అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కూడా బాగుంటుంది మిల్ మేకర్ ఎగ్తో అయితే కర్రీ రెడీ అయిపోయింది దీన్ని 2 నిమిషాలు అయితే కొద్దిసేపు మగ్గించుకుందాము ఇలాగే వెంటనే ఆఫ్ చేయకూడదు మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి మిల్ మేకర్ని ఇష్టపడని వాళ్ళు ఇలా ఒకసారి చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారనమాట ఇలా 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాము అంతే అండి మిల్ మేకర్ ఎగ్తో అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే రైస్ ఉందన్నమాట రైస్లోకి అయితే టేస్ట్ చూస్తాను ఉత్తది కానీ తినేసేయచ్చు చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది మటన్ కంటే ఎంతో రుచిగా ఉంటుంది ఇది ఇప్పుడు ఇంకా రైస్లోకి అయితే టేస్ట్ చూసేద్దాము చపాతీ ఉంటే చపాతీలోకి లేదంటే ఉప్పిది కానీ తినేసేయచ్చు చూసారు కదా లోపల కూడా మనకి మటన్ ముక్క ఉన్నట్లు ఉంది చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇప్పుడు ఇంకా అన్నంలోకి అయితే టేస్ట్ చూద్దాము చాలా అంటే చాలా చాలా బాగుంది మీరు మటుకు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే మటన్ కంటే ఎంతో రుచిగా అండ్ హెల్దీగా కూడా ఉంటుంది ఈవినింగ్ ఉత్తగా చేసుకొని తినచ్చు అన్నంలో కూడా చాలా బాగుంది రైస్ రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ ఏ దాంట్లోకైనా సూపర్ ఇంకా వేరే లెవెల్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు మిల్ మేకర్తో కర్రీ అయితే చాలా బాగుంది ట్రై చేయండి కామెంట్ అయితే పెట్టండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా ట్రై చేయండి బాయ్.